कूना वर्सेस कूना। అది కాదు కూనా ఇస్ ఈక్వల్ టు కూననే వాళ్ళ ఇంటి కడవరం చనిపోయినా మేము పోయేది మా దగ్గర ఉన్న చనిపోయినా వాళ్ళు వచ్చేది అంత దూరం ఉంది మా కాలం నేను ఇది నేను ఒక జర్నలిస్ట్ లాగా కాదు ఒక కామన్ పర్సన్ లాగా అడుగుతున్నాను మీరు వాళ్ళ తండ్రి గారిని దూషించే అవసరం ఏముంది పెద్ద అయిన చనిపోయిన వ్యక్తిని ఆ విధంగా మీరు దూషిస్తే ఎవరికైనా కోపం వస్తాయి సార్ నువ్వు ఒకసారి ఎన్టీవీ డిబేట్ చూడు ఫస్ట్ ఎమ్మెల్యే గారు మా తండ్రి గారిని అన్నాడు ఈ రోజు వీరు మీ తండ్రి గారి పేరు పెట్టుకోలేదా గవర్నమెంట్ ల్యాండ్ లో కబ్జా చేపించుకొని వాళ్ళ తండ్రి పేరు పెట్టుకున్నాడు మా నాయన కూడా సచ్చి సరిగా ఉండు కదా వాళ్ళ నాయన ఎంతో మా నాయన అంతే వాళ్ళ నాయన ఎట్లయితే గౌరవిస్తాడు మా నాయన కూడా మేము గౌరవిస్తాం ఎమ్మెల్యే గారు మేము గల్ల పట్టే ఎంత ప్రయత్నం చేయడం జరిగింది మీ మీద దాడి ఇది స్క్రిప్టెడ్ అని చెప్పేసి బయట వినిపించారు మాట బాబు రెడీ బాబు కాట్ కెమెరా యాక్షన్ కళ్ళు పచ్చగా ఉన్నోనికి ఊరంతా పచ్చగా కనబడుతుంది సార్ ఇప్పుడు ఎవరైనా కూడా దాడికి ప్రతిదాడి ఉంటుంది అట్లీస్ట్ అడ్డుకోవడం ఉంటుంది ఆపడం ఉంటుంది ఎవరిదో ఒకరు తప్పు ఉండాలి లేదా అవతల వ్యక్తి చేసే చిచ్చోర పని నేను చేయను అంటే దాడి చేస్తే అదొక ఎమోషన్ మనం పబ్లిక్ తీసుకోపోవచ్చు అది ప్రజలే నిర్ణయిస్తారు మేమేమి నాకేం తెలియదు రేవంత్ అన్న పిసిసి అధ్యక్షుడుగా కావాలని కోరుకుంది బలమైన వ్యక్తి రేవంత్ అన్న సన్నిహితుడు పూర్ణ శ్రీశైలం గౌడ్ గారు పని చేసేవానికి ఏ భూమినైనా దుంతడు సంజయ్ కూడా పక్కన పెట్టేసింది కూడా కేసీఆర్ గారే కిషన్ రెడ్డి గారు అధ్యక్షుడు చేసింది కూడా కేసీఆర్ గారే దేనికైనా ఒక సమయము కాలమే నిర్ణయిస్తుంది అభివృద్ధికి మీకు ఛాన్స్ లేదు వివేక్ గారు ఆల్రెడీ మీరు ట్రాఫిక్ సమస్యల మీద రెండు ఫ్లైఓవర్లు కడుతుర్రు మంచిగా చేసింది కదా మరి మీకు ఇంకెందుకు ఇస్తారని ఛాన్స్ అనుకుంటే మీ కెమెరా తీసుకొని కుత్బుల్లాపూర్ కానిసిన తిరుగుదాం ఏ గల్లీలో పోయినా రోడ్లు శ్రీశైలం అన్న చేసిండు ఓపెన్ డ్రైన్ ఉంటే అండర్ గ్రౌండ్ డ్రైన్ చేసిండు స్తంభాలు వేపించిండు కమిటీలు కట్టించిండు గవర్నమెంట్ పాఠశాలలు కట్టించిండు వాటర్ ట్యాంకులు కట్టించినాము మీకు ఇది ఒక బ్రీఫ్ వస్తుంది మరి 2014 మరి 2018 ఎందుకు గెలిపించారు మరి కరెక్ట్ పాయింట్ క్వశ్చన్ ఎప్పుడు కూడా వ్యాపారంలో నాయకుడు రాజకీయం ఉంటే పబ్లిక్ మీద ఆధారపడి ఉండడు పబ్లిక్ వచ్చాడు పనిచేసి పెట్టేస్తాడు వ్యాపారం లేనివాడు రాజకీయం ఉంటే వచ్చినోని కడుపు చూడడు జోబులు చూస్తాడు ఆ వేవ్ లో రాజశేఖర్ వేవ్ లో మీరు ఇండిపెండెంట్ ఆ వేవ్ లో మీరు ఎట్లా కొట్టుకొచ్చారు సార్ అసలు అదే ప్రజలు పని చేసేవానికే పట్టం కట్టే ఘనత లోకల్ గా డ్రైనేజీలు సీసీ రోడ్లు కరెంటు స్తంభాలు ఇవన్నీ గల్లీ గల్లీ వేపించాయి కాబట్టి పని చేసే బిడ్డ అని చెప్పి నన్ను గుర్తించి ఓటేజీ గెలిపించారు మీకు క్షమాపణ కోరిన అనుకుంటే మిమ్మల్ని విన్నాను సార్ నిజమేనా వివేక్ గారు ఫోన్ చేసి మీకు సారీ చెప్పారా వెనుక సరి చింతించినా చీపురాలు పట్టుకుని వచ్చేది ఏం లేదు వాస్తవం మాట్లాడుకోరు సార్ ఇప్పుడు బిర్యానీ మీరు ఇయ్యారా సార్ మందు ఇయ్యారా సార్ భారతీయ జనతా పార్టీ దేశం కోసం ధర్మం కోసం పనిచేసే పార్టీ మందు పొట్లాలు బిర్యానీ పొట్లాలు ఇచ్చేది కాదు బీఆర్ఎస్ పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరు కూడా ప్రజల పక్షాన కొట్లాడే దమ్ము ధైర్యం లేదు సో ఈసారి మీరు గెలవకపోతే మీ పరిస్థితి నేను గెలుస్తున్నా అంటున్నా కదా ఆ క్వశ్చన్ ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు కాన్ఫిడెంట్ చూడాలి కానీ ఓవర్ కాన్ఫిడెంట్ సార్ కుత్బుల్లాపూర్ ప్రజలు మీ గురించి మొన్న మీ జరిగిన సంఘటన మీద నువ్వు స్టేజీ మీద ఆడుతున్న మాటలు మటుకు చాలా తప్పు కావాలంటే మీరు అందుకు తగిన వాళ్ళు అడగండి నేను ఎవిడెన్స్ గా వస్తాను కూడా ఒకసారి అంటే ఎమ్మెల్యే గారే వాళ్ళ మనసులు పోయేతో చెప్పిచ్చిర అది దానికి కూడా నువ్వు అడిగితే ఎట్లా మీరు కూడా చెప్పగలుగుతారు అది అలా చెప్పగలుగుతాం కానీ మాకు అవసరం లేదు ఆ చీటింగ్ ముచ్చట్లు చెప్పము చీటింగ్ పని చేయము నీకు ఇప్పుడు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ గారు ఎన్ని దాడులు చేసినందుకు ఒకసారి చెప్పాలనా మీ టీవీ ద్వారా ప్రజలకు కూడా తెలవాలి ఈ ఎమ్మెల్యే రౌడీ ఎమ్మెల్యే అనడానికి నీకు ఎన్నో ఉదాహరణలు చూపిస్తాను నా ఫోన్ ఎక్కడ ఉండే కుత్బుల్లాపూర్ షాన్ ఎవరైతారు సార్ కుత్బుల్లాపూర్ కింగ్ అంటే పబ్లిక్ కిస్కు బనాతా ఉన్ షాన్ బంతా ఏ కిస్కా బాప్ కా జాగిర్ నయే